ఫ్యాక్ట్ నెంబర్ వన్, ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కార్లలో ఒకటైన బుగాటి కార్కి ఒక్కసారి సర్వీస్ చేయించాలంటే సుమారుగా 19 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, 2010లో జేమ్సన్ 3 సంవత్సరాల వయసు ఉన్న పిల్లవాడు గ్రౌండ్లో వాళ్ళ నాన్నగారి మెటల్ డిటెక్టర్తో ఆడుకుంటుంటే ఆ మెటల్ డిటెక్టర్ శబ్దం చేయడం మొదలుపెడుతుంది. వాళ్ళ నాన్నగారికి అనుమానం వచ్చి ఆ ప్రాంతాన్ని తవ్వడం మొదలుపెట్టాడు. కేవలం ఆ రంగుల లోతు తవ్వేసరికి అక్కడ 16వ శతాబ్దానికి చెందిన 8 గ్రాముల బరువుతో జీసస్ బొమ్మ ఉన్న ఒక గోల్డ్ రాక్ ఒకటి దొరికింది. అది 500 సంవత్సరాల క్రితం పురాతనమైనది కాబట్టి దాని విలువ $4 మిలియన్ పలికింది, అంటే సుమారుగా 28,000 కోట్ల రూపాయలు. అలా వాళ్ళ దశ తిరిగిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ధోని చిన్నప్పుడు వాళ్ళ ఊరిలో జరిగే ప్రతి చిన్న టోర్నమెంట్ ఆడేవాడు. ఓన్లీ స్కూల్ నుంచే కాకుండా బయట జరిగే మామూలు టోర్నమెంట్స్ కూడా ఆడేవాడు. స్కూల్ టోర్నమెంట్స్ గెలిస్తే ఓన్లీ షీల్డే వచ్చేది, కానీ బయట టోర్నమెంట్స్లో 6లు 4లు ఎక్కువ కొడితే ప్రైజ్ మనీ ఇచ్చేవాళ్ళు. ప్రతి మ్యాచ్లో ధోని 6లు కొడుతూ ప్రైజ్ మనీ గెలుచుకునేవాడు. ఆ ప్రైజ్ మనీని పాకెట్ మనీలో యూజ్ చేసుకునేవాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4, కాంతారా ఇండియా మొత్తం రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించిన ఈ మూవీ కేవలం బాక్స్ ఆఫీస్ రికార్డునే కాదు, రియాలిటీలో కూడా చాలా చేంజెస్ని చేస్తుంది. మూవీలో చూపించిన ట్రెడిషన్ని నిజంగా కర్ణాటకలో పెర్ఫామ్ చేసే 60 ఏళ్లకు పైగా ఉండే దైవనర్తకులకి కర్ణాటక ప్రభుత్వం ఇప్పటి నుంచి నెలకి 2,000 రూపాయలు పెన్షన్ అందజేస్తుందంట. ఇలా మూవీస్ అనేవి రియల్ లైఫ్లో తెచ్చే చేంజెస్ వలన చాలా మంచి జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, నార్త్ కొరియాలో ఉన్న విచిత్రమైన కొన్ని కఠినమైన రూల్స్ వాళ్ళ ప్రజలకు బానిసల్లాగా బ్రతుకుతున్నారు. ఆ దేశ నాయకుడైన కిమ్ జాంగ్ వారిని మెల్లమెల్లగా చంపుతూ ఆనందపడుతూ ఉంటాడు. అసలు విషయం ఏంటంటే నార్త్ కొరియాకి వెళ్ళినప్పుడు నార్త్ కొరియాని నార్త్ కొరియా అనకూడదంట, కేవలం కొరియా అనే అనాలంట. ఒకవేళ తెలిసి అన్నా తెలియక అన్నా ఉరి తీసి మరీ చంపుతాడంట కిమ్ మామ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.